हेलो फ्रेंड्स वेलकम टू डेरुंगुल महेश तेलुगु यूट्यूब चैनल मन एपी राष्ट्र प्रभुत्वम नुंडि एपी सीएम जगनमोहन रेड्डी गारु 10th इंटर परीक्षलकु संबंधी मरोक अपडेट नैते तीसुकुरावडं जरिगिंदि। आ विवरालनी कूडा ई वीडियो द्वारा तेलुसुकुंदाम। दयचेसि वीडियोनि अयिते चिवरि वरकु चूडंडि। चूसे प्रति ओक्करु कूडा वेंटने लैक् चेयंडि। मीरु एंत मंदि लैक् चेस्ते अंत मंदिकि ई वीडियो अनेदि तेलुस्तुंदि। अलागे मी फ्रेंड्स अंड फ्यामिलीस्कि अयिते वीडियोनि अयिते षेर चेयंडि। ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, ఈ గంట అనేది కొట్టి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది। ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం। మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 10th ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట। మనకు ఆ వివరాలు మీరు ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులందరూ కూడా చాలా టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు। ఈ 10 ఇంటర్ పరీక్షలకు సంబంధించి సరిగ్గా చదవలేకపోతున్నారు అన్నమాట। ప్రభుత్వం ఏ నిర్ణయమో వెల్లడించకపోవడంతో విద్యార్థులైతే చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నారు। మనకు ఇక్కడ పరీక్షలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్లో ఒకసారి చూసుకుంటే 10th ఇంటర్ పరీక్షల పరిస్థితి ఏంటి, ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి, కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ అనేది అమలు చేస్తుండగా మరో 4 వారాల పాటు కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం గారు అయితే నిన్న సమీక్షా సమావేశంలో అయితే చెప్పారు। ఇక షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే జూన్ 7 నుంచి 10th పరీక్షలు వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను కూడా జూన్లోనే జరగాల్సి ఉండగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే కోరుతున్నారన్నమాట। ఒక మంచి అవకాశం అన్నమాట ప్రభుత్వానికి ఇది। మనకు రోజుకు కూడా మన ఏపీలో అయితే 20,000 కేసులపైనే నమోదవుతున్నాయి। ఇటువంటి నేపథ్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది। మనకు పరీక్షలు నిర్వహిస్తామా లేదా అనేసి అయితే ఒక ఫుల్ క్లారిటీ అని ఇచ్చేస్తే, లేకపోతే ఫలానా తేదీన పరీక్షలు నిర్వహిస్తామనేసి అయితే తెలియజేస్తే విద్యార్థులకు కొంచెం ఊరట అనేది కలుగుతుందన్నమాట। ఇలా టెన్షన్ పెట్టుతూ ఇబ్బంది అయితే విద్యార్థులను ఇబ్బందికి అయితే గురవుతున్నారన్నమాట। ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్। ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ చేసుకోండి।